వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ అయినటువంటి తెలంగాణకు చెందినటువంటి బీసీ నేత ఆర్ కృష్ణయ్య నిన్న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కలిసినట్లుగా సమాచారం. ఆయన ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్లోకి రావాలని చెప్పి రవి ఆయన్ను కోరినట్లుగా సమాచారం. అయితే ఆర్ కృష్ణయ్య మాత్రం ప్రస్తుతానికి తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పి సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. మరొక పక్క బీజేపీ కూడా ఆర్ కృష్ణయ్యను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా ఆయన్ను నియమిస్తాము అని కూడా ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. మరి కృష్ణయ్య కొద్ది రోజుల క్రితమే వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నటువంటి సమయంలో తాను రాజీనామా చెయ్యట్లేదు, పార్టీతోటే కొనసాగుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అనూహ్యంగా ఆయన నిన్న రాజీనామా చేయటం జరిగింది. మరి ఆయన ఏ పార్టీ వైపు వెళ్తారనేది చూడాలి.